నిన్న జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జడ్చర్ల జనగర్జన పేరు మీద సమావేశం నిర్వహించడం జరిగింది. నెల రోజులుగా ఈ సమావేశానికి సన్నద్ధమై కొండంత రాగం తీసి ఏమంటారండి రాగం పలికినట్టు ఆ మహాగర్జన సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ సమావేశానికి వాళ్ళు చెప్పుకున్నది 30,000 మందితో సభ ఏర్పాటు చేస్తామని ఓపెన్గా ప్రెస్కి చెప్పడం, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఎక్కడికక్కడ సమావేశాలు చేసి ప్రెస్ మీట్లు పెట్టి సభకు తరలిరాడని చెప్పి స్థానిక నాయకుడు 15 రోజులు గ్రామ గ్రామం తిరిగి సభ ఏర్పాటు చేస్తే వాళ్ళు చెప్పిన దాంట్లో 10% వచ్చారు. 30,000 అని చెప్పిన దాంట్లో 3,000 లోపే అక్కడ నిన్న ప్రజలు అటెండ్ అయ్యారు. ఇది ఓపెన్, ఇది మీరు అన్ని విజువల్స్ ఉన్నాయి. అక్కడ మొత్తం వాళ్ళు పెట్టింది ఎక్కడన్నారా ప్లేస్, అది స్టేజ్కు దానికి బొంగ ఎక్కడ మిగిలిండొచ్చు, దాంట్లో 2,000 చేర్స్ వేసిండ్రు. అయినా వెనుక సగం సభ ఖాళీ ఉన్నది. అన్ని విజువల్స్ ఉన్నాయి, మీరు బాధాపత చూసుకోవచ్చు, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఇంటర్వ్యూ రిపోర్ట్ తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. వాళ్ళదంటే వాళ్ళే తనుకున్న పరిస్థితి ఏర్పడ్డది, ఇంకా సభ ఫెయిల్ అయిందని. మరి అంత పెద్ద అగ్రనాయకులు ఇన్ఛార్జ్ కుంతే గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంటర్నేషనల్ లీడర్ జైపాల్ రెడ్డి గారు, జాతీయ ఇంటర్ నాయకులందరూ, రాష్ట్ర నాయకులందరూ కూడా వచ్చి ఏర్పాటు చేసిన సమావేశానికి 3,000 మందితో సమావేశం ఏర్పాటు చేసి జబ్బలు జరుచుకుంటా ఉన్నారు. సిగ్గుపడాలి మీరు. ప్రజలకు అర్థమైంది, ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదు అనేది ఈ సభ నిదర్శనం. మీరు ఎన్ని మాట మాటలు చెప్పినా, ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలకు, ప్రజలు మీ సమావేశం రావడానికి సిద్ధంగా లేరనేది సమావేశం ద్వారా, సభ ద్వారా నిరూపితమైంది. దాంట్లో స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కూడా తెలంగాణ గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరూ కూడా దొంగలుగా తప్పించుకొని తిరిగిన నాయకులు. తెలంగాణకు రాజీనామాలు చేయాలన్నప్పుడు కానీ, మరి అటు సైడ్ ఆంధ్రలో రాజీనామా చేస్తే కూడా వీళ్ళు తప్పించుకొని తిరిగిన నాయకులు వీళ్ళందరూ. ఆ స్టేజ్ మీద వాళ్ళంతా కూడా ఒక ఆయన తుపాకులు పట్టుకొని తిరిగిండు. మరి ఇటువంటి వాళ్ళంతా ఈరోజు తెలంగాణ గురించి చాలా గొప్పగా మాట్లాడడం అనేది దురదృష్టకరం, దౌర్భాగ్యం. ప్రజలంతా కూడా కాంగ్రెస్ పీడ విరుడ కావాలి, కాంగ్రెస్ శని వదలాలి అనేది ఎదురు చూస్తూ ఉన్నారు. ఆల్రెడీ మిమ్మల్ని తుదముట్టించరు. భవిష్యత్తులో తెలంగాణలో కనుచూపు మేరలో కూడా మీకు అధికారం రాదని మీకు అర్థమైంది. అర్థమయ్యే ఏం చేయాలో తోయక అధికారాన్ని కోల్పోయిన బాధలో, మళ్ళీ అధికారం రాదనే నిస్పృహలో అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఉద్యమ నాయకుడు పోరాడి సావు కూడా లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రాన్ని దేశంలోనే ఒక 1 రాష్ట్రంగా, దేశ విదేశాల వాళ్ళు మరి మన దగ్గర జరుగుతున్న పథకాల మీద ప్రశంసలు చేస్తూ ఉంటే, రాష్ట్రంలో కూడా ప్రజలంతా కూడా గతంలో ఏ ప్రభుత్వాలు ఇటువంటి జరగలేదు, ఇంత గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇంత బ్రహ్మాండంగా మాకు లాభం దక్కుతుందని ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తూ ఉంటే, మరి వీళ్ళు ఏది జరగట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కళ్ళకు కనిపిస్తారు ప్రభుత్వం చేసిన స్కీమ్స్, మిషన్ కాకతీయ కానీ, మిషన్ భగీరథ కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, సంక్షేమ పథకాలైనా కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్, 1,000 రూపాయల పెన్షన్, బ్రహ్మాండంగా గురుకుల పాఠశాలలు, ఇవన్నీ చూసుకుంటూ కూడా ఏవి కాలేదని మాట్లాడడం అనేది దురదృష్టకరం. తర్వాత వీళ్ళు
మొన్నటికి మొన్న రాహుల్ గాంధీకి పట్టం కట్టి అధ్యక్షునిగా కాంగ్రెస్ అధ్యక్షునిగా జాతీయ అధ్యక్షునిగా కుటుంబ పాలన గురించి మాట్లాడతారు. వీళ్ళని ఏం మానాలి? వీళ్ళను మీరు బుద్ధుడిని మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఏదో కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి మాట్లాడితే మాట్లాడుతున్నారు. తర్వాత కేసీఆర్ గారి గురించి కానీ కేసీఆర్ కుటుంబం గురించి కానీ లేక అవినీతి గురించి కూడా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళ అవినీతి గురించి మాట్లాడితే ఎంతకంటే దౌర్భాగ్యం ఉండదు. వాళ్ళ ఢిల్లీలో కానీ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ టైంలో స్కామ్లే స్కామ్లు. మరి ఈ 4 సంవత్సరాల్లో అక్కడ కేంద్రంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ స్కామ్లు అనేటివి కనిపిస్తారు ఎక్కడ అటువంటి లేవు. ఒకేక రాష్ట్రంలో ఒక స్వచ్ఛమైన పాలన జరుగుతూ ఉంది. పొలిటికల్ కరప్షన్ పూర్తి తగ్గిపోయిందని అందరు చెప్పుకుంటున్నారు, అది వాస్తవం.